ఆ తరువాత ధృతరాష్ట్రుడు పాండురాజుకి తనకి 100 మంది మగ సంతానం పుట్టారని తెలియజేయమన్నాడు. ఆ వార్త వినగానే పాండురాజుకి భయం వేసింది. ఈ 100 మందిని ధర్మరాజు ఎదిరించి పోరాడలేడు. అందువలన పాండురాజు కుంతీదేవితో ఆ 100 మందిని ఎదిరించి పోరాటం చేయగల ఒక కుమారుణ్ణి జన్మనిచ్చేలా ఉండే దేవుడికి వరం అడగమన్నాడు. కుంతీదేవి ఆలోచించి వాయుదేవుణ్ణి ఎంచుకుంది. అప్పుడు ఆ మంత్రం సహాయంతో వాయుదేవుణ్ణి పిలిచింది. కుంతీదేవి చుట్టూ ఓ ప్రళయంలా ఏర్పడి కుంతీదేవిని గాలిలోకి తీసుకువెళ్ళింది. ఆ తరువాత ఆ సుడిగొండం మళ్ళీ కుంతీదేవిని నేలపైకి తెచ్చింది. ఆ తరువాత తన చేతిలో చూడగానే ఎంతో బలమైన శక్తివంతమైన ఒక పసిబిడ్డ కనిపించాడు. ఆ బిడ్డ చాలా బరువుగా ఉన్నాడు. కుంతీదేవి మోయలేక క్రిందకు జార విరిసింది. అప్పుడు అక్కడ ఉన్న ఒక రాయి మీద పడిపోయాడు. అయ్యో, బిడ్డకు ఏమైనా అయ్యిందో అని చూడగా బిడ్డకు మాత్రం ఏమీ కాలేదు. కానీ అక్కడ ఆ రాయి ముక్కలుగా విడిపోయింది. ఈ బిడ్డకు వారు భీముడుగా పేరు పెట్టారు. ఆ తరువాత పాండురాజు కుంతీదేవితో ధర్మం ప్లస్ బలం రెండూ కలిసి ఉండే వీరుడు లాంటి కొడుకు కావాలని అనుకొని దానికోసం ఇంద్రుణ్ణి పిలవమని కుంతీదేవితో చెప్పగా కుంతి ఇంద్రుణ్ణి పిలిచింది. ఇప్పుడు అక్కడ ఏదో ఒక అద్భుతం జరగబోతుంది అనే విధంగా వాతావరణం మారిపోయింది. అప్పుడు కుంతి చేతిలో బిడ్డ. ఆ బిడ్డను పాండురాజు చూసినప్పుడు ఇతను భవిష్యత్తులో కని విని ఎరుగిన ఓ పెద్ద వీరుడు అవుతాడు అని కుంతీదేవితో చెప్పాడు. పాండురాజు అతనిని అర్జున అని పేరు పెట్టాడు. ఇక పాండురాజు ఆనందానికి అవధులు లేవు. ఆ అడవుల్లో వాళ్ళు ఆడుతూ పాడుతూ జీవనం సాగించుతున్నారు. పాండురాజు కుటుంబం అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ ఒక్కరు తప్ప, ఆమెయే మాద్రి. ఆమెకు బిడ్డలు లేరు అని బాధపడి తన యొక్క భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. ఆ విషయం పాండురాజు కుంతితో చెప్పగా కుంతి తన దగ్గర ఉన్న చివరగా మిగిలిన మంత్రాన్ని మాద్రికి ఉపదేశించింది. మాద్రి అశ్విని దేవతలను ఆహ్వానించింది. వారి అనుగ్రహం వల్ల 2 కుమారులు జన్మించారు. ఒకేసారి 2 కన్న ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపోయింది కుంతి. ఆ 2 కుమారులే నకుల సహదేవులు. ఇలా కొన్ని రోజులు వారు అడవుల్లో నివసించగా అక్కడ ఉన్న గిరిజనుల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నారు పాండవ కుమారులు. అందరూ సంతోషంగా ఉన్న సమయం అది. కానీ విధి నుండి ఎవరూ తప్పించుకోలేరు. విధి ఎవరినీ వదలదు. ఆ మరుసటి రోజు ఉదయం పాండురాజు కామవశం అయి మాద్రిని మోహించి కౌగిలించుకున్నాడు. తక్షణం పాండురాజు ప్రాణాలు వదిలాడు. పాండురాజు ప్రాణాలు వదిలే ముందు తన కుమారులతో ఇలా చెప్పాడు. నా శరీరం వ్యాసుడు వలన పుట్టింది. వ్యాసుడుకు ఉండే జ్ఞానం శక్తులు నాకు ఉన్నాయి. అందువలన నేను చనిపోయాక మీ 5 నా శరీరంలో చిన్న మాంసమైనా తినండి అని చెప్పాడు. అప్పుడు మీకు లేని కొత్త శక్తులు వస్తాయని చెప్పి చనిపోయాడు. అలా చేయడం మా వల్ల కాదు అని ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు బయటకు వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఉన్న సహదేవుడు చిన్న మాంసంని తిన్నాడు. వెంటనే అతనికి ఏదో తెలియని శబ్దాలు, యుద్ధాలు భవిష్యత్తులో జరగబోతున్నాయి కనిపించాయి. ఇది విని సహదేవుడు వాళ్ళ అన్నయ్యలతో చెప్పడానికి బయలుదేరాడు. మధ్యలో శ్రీకృష్ణుడు ఒక మారువేషంలో బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చాడు. నీవు ఎక్కడికి వెళ్ళుతున్నావు అని అడగ్గా, ఒక కురుక్షేత్రం అనే యుద్ధం జరుగుతుంది అని అది నాకు తెలిసింది. అది ఆపాలి అని మా అన్నయ్యలతో చెప్పడానికి వెళ్ళుతున్నాను అని చెప్పాడు. మారువేషంలో ఉన్నవాడు శ్రీకృష్ణుడే అని సహదేవుడికి తెలిసిపోయింది. ఎందుకంటే అతను దివ్యజ్ఞానం వచ్చేసింది. అందువలన శ్రీకృష్ణుడు అతని దగ్గర ఓ మాట తీసుకున్నాడు. నీవు అడగకుండా ఏ విషయం ఎవరికైనా చెప్పినా నీ తల 1000 ముక్కలు అయిపోతుంది అని శ్రీకృష్ణుడు సహదేవుడికి చెప్పాడు. అలానే సహదేవుడు కూడా ఒక మాట ఇవ్వమన్నాడు. మా 5 ఎవరు చనిపోయినా నీవు నీ గుండెలపై వేసుకొని దహనం చేసుకోవాలని చెప్పాడు. శ్రీకృష్ణుడు మాట ఇచ్చాడు. కావున పాండవుల 5 ఏమి జరిగినా శ్రీకృష్ణుడే బాధ్యత వహించాలి.